భారతరత్న అంబేద్కర్ గారి 126వ జయంతి సందర్భంగా ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ ఐడియాలజీ రన్ అనేది అనంతపురం పట్టణంలో నిర్వహిస్తున్నాము ఇంకా ఎల్లుండి అంబేద్కర్ గారి 126వ జయంతిని భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకుంటున్నాయి ఆ సందర్భంగా ఈ రోజు ఐడియాలజీ రన్ ని మనమందరము ఏర్పాటు చేసుకున్నాము ప్రతి ఒక్కరికి నమస్కారాలు అలాగే చిన్నారులందరికీ ప్రత్యేకంగా 126వ జయంతి సందర్భంగా మన అమరావతిలో కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 126 అడుగుల కంస విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరణ చేస్తున్నారు మరియు ఆ సందర్భంగా మన నగరంలో కూడా ఈ రోజు ఈ ర్యాలీ చేస్తున్నాం ఈ ర్యాలీ పెద్ద ఎత్తున దిగ్జర్ చేద్దామని తెలియజేస్తూ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రపంచంలోని 720 కోట్ల మంది జరుపుకునే రోజు ఏప్రిల్ 14వ తారీఖు వారి జన్మదినం ఈ సందర్భంగా మనమందరము వారి ఆశయాల్లో ముఖ్యంగా ఏమంటే ఐడియాలజీ వరల్డ్ ఫేమస్ ఐడియాలజీ అన్నమాట ఎందుకంటే వారి ఆశయం ఒక్కటే ఐడియాలజీ ఎవల్యూషనరీ ట్రెండ్ చూపించినప్పుడే దేశము సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ కాబట్టి ఆ రోజు నుంచి మొదటి రోజు నుంచి వారు చెప్పేది ఒక్కటే స్వతంత్రం కంటే కావలసింది ఆశయాలు అదేవిధంగా సమానత్వం కాబట్టి సరళత్వము సమానత్వంతో పాటు భారతదేశంలో లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇవి మూడు వచ్చిన రోజే నా దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు కాబట్టి వారు చెప్పింది ఒక్కటే డిస్క్రిమినేషన్ అనే పదము ఎక్కడా ఉండకూడదు ఏ వ్యవస్థలో కానీ ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో కానీ ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో కానీ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పిన మహనీయుడు అనమాట వారి ఆశయాలకు అనుగుణంగానే ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు గ్రామాల్లో వార్డుల్లో యాంటీ డిస్క్రిమినేషన్ వీక్ను కూడా నిర్వహించడం జరిగింది అదే వారి ఐడియాలజీ అనమాట కాబట్టి వారు చెప్పిన ఒకే ఒకటేమంటే లైఫ్ షుడ్ బి గ్రేట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ వ్యక్తి ఎన్ని రోజులు జీవించాడు అనేది కాదు ఏ వ్యక్తి ఎన్ని మంచి పనులు సాధించి జీవితాన్ని ఒక ఐడియాలజీ వైపు తీసుకొని వెళ్ళగలిగితే అప్పుడే నిజమైన సార్థకత లేకపోతే ఆ జీవితం నిరర్థకం వ్యర్థం నిష్ప్రయోజనమైపోతుంది అన్నమాట కాబట్టి అటువంటి ఐడియాలజీ వైపు అందరం మనమందరము ప్రతి ఒక్కరము యువతో సహా ప్రతి ఒక్కరము పునరంకితమై వారి ఆశయాలను కొనసాగిద్దాం వారి ఐడియాలజీని కూడా కొనసాగించి నేడు అందరూ సంయుక్తంగా సమగ్రంగా ఈరోజు ఐడియాలజీ రన్ను కూడా నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ రన్ ద్వారా అందరికీ ఇచ్చే సంకేతం ఒకటి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి ఆశయాలని కొనసాగించి భారతదేశం సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను నారా చంద్రబాబు గారు అమరావతి నగరంలో 126 అడుగుల కంస విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు ఎందుకంటే ఈ తరం వాళ్ళు అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కుల వ్యవస్థ ఇవన్నీ నిర్మూలించే భాగంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు సాధిస్తూ ఆయన అడుగు జడల్లో ముందుకెళ్దామని తెలియజేస్తున్నారు ముందుకొచ్చాయా కాదు ఆటో ముందు రావాలా
సాగిస్తాం।